ఓ ఛానల్లో వచ్చే తీన్మార్ వార్తలతో ఇద్దరు వ్యక్తులు బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వీరి గురించి తెలియని వారు లేరు. వారే బిత్తిరి సత్తి, సావిత్రి. వీరికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అయితే సత్తి ఇప్పుడు టీవీ ఛానల్స్లో మాత్రమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. 2012లో వచ్చిన కామెడీ క్లబ్ అనే రియాలిటీ షోలో పాల్గొన్న సత్తి అనంతరం జర్నలిజం మీద ఉన్న ఆసక్తితో జర్నలిజం కోచింగ్లో చేరాడు. కోర్సు అయిపోయిన తర్వాత వ్యాఖ్యాతగా వివిధ ఛానల్స్లో పనిచేశాడు. 2015 సంవత్సరంలో తీన్మార్ అనే కార్యక్రమంలో సత్తి మంచి క్రేజ్ లభించింది. సత్తి రావడంతో ఆ షో మంచి సక్సెస్ అయ్యింది. ఇక సావిత్రి వివిధ ఛానల్స్లో యాంకరింగ్ చేసింది. అక్కడ తన భాషని, గొంతుని, తెలంగాణ యాసని మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు. అలా చాలా ఇబ్బందులు పడిన తర్వాత తెలంగాణ యాసలో తీర్మాన వార్తలు చదవడానికి వెళ్ళింది. చేరిన తొలి రోజుల్లో సినిమా వార్తలు చదివింది. ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్, వాయిస్ ఓవర్లో చదివింది. గొంతు డిఫరెంట్గా ఉండడంతో జనాలు ఆదరించారు. ఏది ఏమైనా ఇప్పుడు వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.